హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేసిన కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా రాజీవ్ గాంధీ గారిని అప్పటి వరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్నాడు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, దాన్ని తీసివేసి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అని వాళ్ళు అన్నారు. ఇది తీసేయచ్చు, ఉపయోగపడుతున్నట్టు లేదు, అర్థమే కొన్ని పర్లేదు. దాని గురించి ఒక్క సందర్భం నేను మాట్లాడతాను, ఎందుకంటే ఇప్పుడు పివి ప్రభాకర్ రావు గారు, ఎందుకంటే ఆయనకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అందులో అనేక విషయాలు మాట్లాడారు. కానీ ఆయన ఈ, ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడే విషయం, ఎందుకంటే ఈ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ గురించి పివి నరసింహారావు గారు కేటాయించినప్పుడు పత్రికా విలేకరులు రాజీవ్ గాంధీ గారిని అడిగారన్న, ఈ శాఖ ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు అని. అప్పుడు ఆయన అన్నారట, ఇది చాలా ప్రధానమైన శాఖ, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో మీరే చూస్తారు, అందుకనే దీన్ని పివి నరసింహారావు గారికి ఇచ్చాను అని చెప్పి ఆయన ఉల్లేఖించారు. ఆ తర్వాత హాఫ్ లైన్ పుస్తకంలో రాసిన ఇంకొక ఈ సంఘటన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఏమైందంటే, పివి నరసింహారావు గారు అప్పటి వరకు డిఫెన్స్ మినిస్టర్గా ఉండేవారు. డిఫెన్స్ మినిస్టర్ తర్వాత ఆయనకి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఇవ్వాల్సి వచ్చింది. ఆ రోజు ఆయన వాళ్ళ సెక్రటరీ ఉన్నారు, ఆయన పేరు రాము దామోదర్. ఆయనకి ఏం చెప్పారంటే, మన మొత్తం మినిస్ట్రీలో ఎన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాటి పేరు తీసుకున్నామని చెప్పారట. ఆ తర్వాత డిఫెన్స్ మినిస్ట్రీలో ఏమైనా పెండింగ్ ఫైల్స్ ఉంటే కూడా నా దగ్గరికి తీసుకురా అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ పెండింగ్ ఫైల్స్ అంతా క్లియర్ చేసి ఆయన ఫైల్స్ వెనక్కి పంపించేసిన తర్వాత ఆ రాము దామోదరన్ గారికి ఒక చిన్న పేపర్ దొరికిందట, పివి నరసింహారావు గారు స్వయంగా రాసిన పేపర్. ఆ పేపర్లో ఆయన ఏం రాశారంటే, కొన్ని మినిస్ట్రీస్ యొక్క పేరు రాశారట. ఆ మినిస్ట్రీస్ పేరు రాసి దాంట్లో ఇంకొక చిన్న కవిత కూడా ఆయన రాశారట. అంటే ఎవరో ఫ్రాన్స్కు చెందిన, ఎందుకు ఇంతకుముందే చెప్పారు ఫ్రెంచ్ గురించి ఆయనకు చాలా ఇష్టమని, ఆయన ఫ్రెంచ్ ఆథర్ రాసిన ఒక చిన్న కవిత కూడా రాశారట. ఆయన ఏమన్నారంటే దాంట్లో, ఎ రాక్ పైల్ సీజెస్ టు బి ఎ రాక్ పైల్ ది మూమెంట్ ఎ సింగిల్ మ్యాన్ కంటెంప్లేట్స్ ఇట్ బీయింగ్ విత్ ఇన్ హిమ్ ది ఇమేజ్ ఆఫ్ ఎ కెథడ్రాల్. అంటే ఒక రాళ్ల కుప్పను ఏ క్షణంలో ఒక వ్యక్తి దాన్ని ఒక పెద్ద గుడిగా ఊహించుకుంటాడో అప్పుడు ఆ రాళ్ల కుప్ప అంతమవుతుంది అని నరసింహారావు గారు రాసిన విషయం. దాని కింద పివి నరసింహారావు గారు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కింద ఏ మినిస్ట్రీస్ రావాలని కూడా రాసుకున్నారు. అందులో విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, హెల్త్, యూత్ అఫేర్స్, కల్చర్, లేబర్ అని కూడా రాశారు. కాబట్టి వీటన్నిటిని రాసుకున్న ఈ కాగితం ఆ సెక్రటరీకి దొరికిందట. ఆ సెక్రటరీ పివి గారికి అందజేశారు. పివి గారు చూసుకొని కోటు జోబులో పెట్టుకొని అప్పుడు రాజీవ్ గాంధీతో సమావేశం అవుతున్నప్పుడు రాజీవ్ గాంధీ గారితో పివి నరసింహారావు గారు అన్న మాటలు ఒక్కసారి మనము గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్గా తీసుకోబోయి ఉందా ఏమన్నారంటే, మేము అంతగా ఉపయోగించని అపస్వమ్యంగా ఉన్న పెద్ద సంఖ్యలో ఉన్న మానవ వనరులను మేము చూస్తున్నాము, కానీ మీరు ఒక పెద్ద గుడిని చూస్తున్నారని ఆ ఫ్రెంచ్ పోయట్ రాసిన కవితను రాజీవ్ గాంధీకి ఆయన చెప్పారట. మేమంతా కూడా ఈ హ్యూమన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో వాటన్నిటికీ ఒక పెద్ద సంఖ్య అని మాత్రమే చూస్తున్నాం, కానీ మీరు ఒక గుడిగా భావించి ఆ శాఖను నాకు అప్పగిస్తున్నారు, దానికి తగిన న్యాయాన్ని నేను చేస్తాను అని చెప్పి ఆయన రాజీవ్ గాంధీని గారిని కన్విన్స్ చేసి, కేవలం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే ఇస్తే సరిపోదు, ఈ డిపార్ట్మెంట్లన్నీ ఉంటే తప్ప నిజంగా హ్యూమన్ రిసోర్సెస్ను మనం డెవలప్ చేయలేమని ఆయన్ని కన్విన్స్ చేసి వాటన్నిటినీ కూడా తీసుకుని వచ్చారు. కాబట్టి ఇది ఎందుకు రాస్తున్నానంటే, విద్య యొక్క ప్రాధాన్యతను తెలిసిన మహానుభావుడు పివి నరసింహారావు.